Get me a cup of coffee. Yes, sir. Rendu kappulu. Good. Attu chudu. All the thumb. Yavara. Rama. Nannu rechagottu. Avidevaru teliyadani inkosara maavu. Ivala pranam thirichu. ఆమెను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా లేదా? కాఫీ తాగు. కాఫీ చాలా ఫస్ట్గా ఉంది కదా, ఇప్పుడు చెప్పు. చెప్పాలి దుర్మార్గ. నీకేం తెలీదా? నాకు తెలిసింది నాకు తెలుసు, నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. నువ్వు సామాన్యుడివి కాదు. అవును, మనుషుల రక్తం తాగే రాక్షసుడు. అవును, కానీ ఇప్పుడు నీ బ్రతుకంతా నా చేతుల్లో ఉంది. ఎలా? ఒక భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు నేను అరెస్ట్ చేసి జైల్లో తోయించగలను. అందుకు ఆవిడ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కనుక నువ్వు బ్రతికిపోయావు. ఆవిడ ఉత్తమరాలు కనుక నీకోసం ఇంత దూరం వచ్చింది. క్షీణించుడు, ఆవిడ నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను క్షమించను. నీ జీవితం నాశనం చేస్తాను. నువ్వు నీచుడవని, గొంతులు కోసి పచ్చిరక్తం తాగే దుర్మార్గుడవని నీ చిన్న భార్యతో చెప్తాను. నీకు ఆ శ్రమ కర్ర, ఆవిడికి ఆ విషయం తెలుసు. నీకు ఇదివరకే పెళ్లి ఉందని కూడా తెలుసా? ఏమో, ఆ విషయం నేను ఎప్పుడు అడగను. నువ్వు చెప్పలేదా? నువ్వు ఒట్టి అమాయకుల్లా ఉన్నావు. గొర్రెనడిగా వాళ్ళైనా గుర్తుకు వస్తారా? నవ్వుతున్నా. మరేం చేయమంటావు? ఇంతకీ వచ్చిన పని ఏమిటో చెప్పు. చెప్పవలసింది నువ్వా నేనా? ఊరు పేరు కూడా మార్చి చెప్పి నా అక్కను మోసం చేసి పెళ్లి చేసుకుని, అవునా? ఆవిడ గర్భవతి కాగానే కంటికి కనిపించకుండా మాయమయ్యా. ఆ అపని భరించలేక ఆవిడ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కూతురు పోయిందనే దుఃఖం. మా నాన్న పిచ్చెక్కి దేశాల మీద పోయాడు. ఈ నాలుగేళ్ల నుంచి మా అక్క కోసం వెతికి వెతికి ఇప్పుడు కలుసుకున్నాడు. తాను ఇప్పుడు కొడుకులు పెట్టుకుని ఒక పూరి గుడిచెను ఒక పూట తిని ఒక పూట తినక పస్తులతో మనమల మారిపోతుంది. కావలసింది నువ్వు ఇంత ఐశ్వర్యంలో తొలతూకుతూ ఆవిడను పస్తులతో మారమంటావా? నువ్వు చేసిన అధ్యాయానికి కుందిలి కుందిలి ఏడుస్తూ ఆవేశపడుకో, మాటలతో ఆయన్ని బాధ పెట్టుకో. నా కర్మకి నేను అనుభవిస్తాను, కానీ నేను చేసిన పాపానికి నా బిడ్డ అనుభవిస్తున్నాడేమి నా బాధ? నాకు తినడానికి ఉన్నా లేకపోయినా ఏ దిగులు లేదు, నాకేమీ ఇవ్వక్కర్లేదు. బాబు పసివాడు, భవిష్యత్తు గలవాడు, వాడి చదువుకి తిండికి నెలకి 150 రూపాయలు ఏర్పాటు చేయండి. ఇంతకు మించి నేనే ఐశ్వర్యము కోరను. నా మాంగల్యమే నా ఐశ్వర్యం. పుట్టుడి పసుపు కుంకుమతో
ముత్తైదువుగా మరణించాలని భగవంతుణ్ణి ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాను. మీ ఇల్లాలిగా మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, మీకు అభ్యంతరం లేకపోతే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి బాబును చూసి వెళ్ళండి. వాడికి ఇప్పుడిప్పుడే ఊహ వస్తుంది, అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడిగితే ఏం చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక్కసారి మీ నాన్న చచ్చాడని చెప్పు. నువ్వు మనిషివా కోసవా? తోడబుట్టిన వాడు దీవించే దీవునికి నేను పసుపు కుంకుమ కరువైన ఆడది చచ్చిన దానితో సమానోరా? పుట్టింటి వాళ్ళు ఆడపడుచుకి కట్టి పంపవలసింది నగలు నాణ్యాలు ఐశ్వర్యము ఆస్తిపాస్తులు కాదు. 10 జన్మలకు సరిపడా పసుపు కుంకుమ, 10 కాలాల పాటు సౌభాగ్యవతిగా వర్ధిల్లమని ఆశీర్వాదం. నన్ను క్షమించక్క, ఆ ఆవేశంలో నోరు దారనేశాను. వెళ్ళండి, ప్రతి నెల మీ ఇంటికి డబ్బు వస్తుంది. కమల, నిద్ర పట్టలేదా? జీవితంలో మీరు ప్రవేశించాక నిద్ర కూడానా? కమల, మీకి గోపాలకృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా గోపికలు ప్రత్యక్షం అవుతారు. కమల, ఏ నేనేం అసూయ పట్టం లేదులేండి, నా ఆనందం మరొకరు పంచుకుంటున్నారని ఏడవటం లేదులేండి. కమల, ఎందుకు నన్ను ఇలా పొడుచు తింటా? నా బాధ నీకు అర్థం లేదు. అదిగో ఆ మాట అనద్దు. మీరు నన్ను కొట్టండి తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు హింసించండి, కానీ బాధపడుతున్నట్టు మాత్రం నటించొద్దు. కమల, ఆడదాన్ని మీరు చూసినంత నీచంగా ఇంకెవరో చూడరు. నాకు ఎలా తెలుస్తుంది?